సమస్యను కోసుకుని నికృష్టుడు, నీచుడు, దుర్మార్గుడు, యద్దవ, సన్నాసి, ఒక నీచమైన జర్నలిస్టు, నికృష్టమైనటువంటి జర్నలిస్టు, ఒక న్యూడల్ అని చెప్పుకునేటువంటి ఒక అమ్ముడిపోయినటువంటి యాదవ, ఈడో చెప్తాడు వాలంటీర్లకు సంబంధించి ఆ వ్యవస్థ అనేది అంటే సమాంతరమైనటువంటి వ్యవస్థ అనేది మిగతా వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోతే ఈ సమాంతర వ్యవస్థలు వస్తాయి అంటే ప్రత్యామ్నాయము. ఇప్పుడు టీడీపీ వైసీపీ ఉండగా జనసేన ఎందుకు అనేటువంటి కోణంలో ఈడు ఈడు ఒక సుత్తి ఒక నీచమైన నికృష్టంగా మాట్లాడుతున్నటువంటి యదవయుడు. దీనికి సంబంధించి ఏంటంటే మామూలుగా ఏ రోజుల్లో ఉండి మాట్లాడుతున్నారనే చూడండి. ఇప్పుడు నేనున్నాను మా పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఈ బర్త్ సర్టిఫికెట్లని నేను వెళ్ళాను, అప్లికేషన్ ఇచ్చారు, ఫిల్ చేశాను, 2 డేస్ తర్వాత రమ్మన్నారు, వెళ్ళాను, నాది నాకు ఇచ్చారు, నేను తెచ్చుకున్నాను, అయిపోయింది. సరే నాకు సంబంధించిన ఆధార్ కార్డు, నేను హైదరాబాద్లో ఉండటం వల్ల ఆధార్ కార్డు మొదట్లో నేను అప్లై చేసుకోలేదు. తర్వాత ఇంటికి వచ్చినటువంటి టైంలో ఒక్కో టైంలో కొన్ని పనుల వల్ల ఇంటికి వచ్చినటువంటి టైంలో ఆధార్ కార్డు అవసరమయ్యి అప్పటికప్పుడు కావాల్సి వచ్చింది. కావాల్సి వస్తే డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళాను, కూర్చున్నాను, వాళ్ళు ఏవో మొత్తం ప్రూఫ్ తీసుకున్నారు, కళ్ళు వెళ్ళే సంథింగ్ మొత్తం తీసుకున్నారు, మీరు ఒక 4 రోజుల తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చెప్పారు, లేదు మీకు పోస్ట్లో ఇంటికి వస్తుందని చెప్పి చెప్పాను. ఒక 10 రోజుల తర్వాత మా ఇంటికి పోస్ట్లో నా ఆధార్ కార్డు వచ్చింది, తీసుకున్నాను, నేను ఉపయోగించుకుంటున్నాను. అంటే ఎప్పుడో జమానాలో అధికారులు వచ్చేటువంటి వాళ్ళు కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు, ఆధార్ కార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, లేదా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, మేము చదువుకోలేదా, మేము రాలేదా. పూర్వకాలంలో కొంత సమస్య ఉన్నటువంటి కొంత కాదు చాలా సమస్య ఉన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఆ తర్వాత మీ సేవలు అంటూ వచ్చాయి. ఇప్పుడు ఆ మీ సేవలు అనేటువంటి వాడు కూడా నిర్వీర్యమైపోయారా, దున్నపోతా అవి కూడా నిర్వీర్యమైపోయారా? అవి నిర్వీర్యమైపోయి ఇప్పుడు అన్ని మీ సేవలు అనేటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోయేటువంటి విషయం, అంటే అన్నీ సాఫీగా జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించి తమ పార్టీని పబ్లిష్ చేసుకోవడం కోసం, తమ పార్టీకి అండగా ఉండటం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని మర్చిపోయేలా చేసి ఒక రకం చెప్పి కన్ని కట్టు అంటారు చూసారా. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాం మనం, ఆ మ్యాజిక్ చేసినప్పుడు అది నిజమా, మ్యాజిక్ అనేది నిజమా, ఓం భీం విషయ పంగలే ఆ పవర్లు వచ్చేస్తాయా? లేవు, కన్ని కట్టు దాన్ని ముందుగానే చేసి ప్లాన్ చేసుకొని ప్రజలు చూస్తూ ఉండగా చేస్తే ఓ నిజంగానే జరిగింది అనేటువంటి భ్రమ కల్పించడం, అలాగే ఉన్నటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేసి. ఇప్పుడు ఇంతకుముందు ఒరే మీసేవ అనేది ఒకటి ఉండదు కదా, అది మామూలుగా ఏమి ఇచ్చేవాళ్ళ, నేనైతే ఆధార్ కార్డు మీసేవలోనే తెచ్చుకున్నాను, ఏ సర్టిఫికేట్ కావాలని నేను మీసేవలోనే అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందరూ అదే పరిస్థితిలో చేసేవాళ్ళు, ఓటుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా మీ సేవకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీ సేవలు పనిచేస్తున్నారా? ఒక కొంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు దాంట్లో, అది తీసుకునేటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వృత్తి ఉండేది మీ సేవలు నడుపుకునేటువంటి పరిస్థితులు, కొంత ఉద్యోగులు పనిచేసేవాళ్ళు దాంట్లో, వాళ్ళ కడుపంత కొట్టినట్టే కదా ఇప్పుడు అవి నిర్వీర్యమైపోయి, మీ సేవలు నిర్వీర్యమైపోయాయి. అంటే ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఒక కనికట్టు, ఒక మ్యాజిక్ అనేది ఒక కళ్ళకి ప్రజలకు ఒక కనికట్టు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా డేటా సేకరించి ఆ డేటా ద్వారా ఇప్పుడు వాలంటీర్కి సంబంధించిన సమస్య వచ్చింది. నాకు ఫోన్ వచ్చిందిరా, నాకు ఫోన్ వచ్చి వాలంటీర్లకు సపోర్ట్ చేద్దాం అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అది ఎవరు, సాక్షిలో పనిచేసేటువంటి ఒక యాంకర్, యాంకర్ వాయిస్ తోటి వచ్చింది. అది ఎట్టొచ్చిందిరా, అంటే నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎట్టెళ్ళింది, నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎందుకు ఉంది, అసలు ఆ ఫోన్ నెంబర్ ఎట్టెళ్ళింది నా దగ్గర నుంచి? ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఏమో తెలుసు, నా అయిన వాళ్ళకి నాకు తెలుసు, వాలంటీర్కి తెలుసు, మరి ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది, మరి ఇది ఇట్లాంటి కాబట్టి అందరికీ ఫోన్లు వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రూఫ్స్ని ఉపయోగించుకొని తద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి ఆ వాలంటీర్లైనా ఈ ప్రూఫ్లైనా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు నీకు తెలియదురా, దరిద్ర కదవా నీకు తెలీదా, ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మేధావులు నిజమైనటువంటి మేధావులు ఒప్పుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. అరే ఏదైనా కావాల్సి ఉంటే ఇంకేంటి, వృద్ధులకి వెళ్ళినటువంటి ఫంక్షన్ ఒక 10 కిలోమీటర్లు లేదురా, పంచాయతీ అనేది సచివాలయం అనేది 10 కిలోమీటర్లు, ఇప్పుడు సచివాలయం వచ్చింది, పంచాయతీ అనేది ఆఫీస్ అనేది 10 కిలోమీటర్లు ఉండదురా, 10 అడుగులు వేస్తే గ్రామంలో ఉంటుందిరా, ఎంత నీచమైనటువంటి జనరా అనేది. అంటే మీ సేవలు ఎందుకు వచ్చినాయిరా, మీ సేవల్లో ఇంతకుముందు ఎంత ఈజీ అయిపోయినాయి, అసలు సర్టిఫికేట్లు తీసుకోవడం కానీ ఏమైనా ఏదైనా కానీ ఎంత ఈజీ అయిపోయినాయి, కరెంట్ బిల్లు కట్టడం కానీ ఎంత ఈజీ అయిపోయినాయి, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఇది. నువ్వు తీసుకున్నటువంటి నువ్వు ప్యాకేజ్, నువ్వు డబ్బులు తీసుకుంటావు పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ అని చెప్పేసి ప్రచారం చేస్తావు, నువ్వు కుల రచ్చగొట్టేటువంటి నువ్వు మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడతావు. ఇదే కాదు ప్రతిదీ కూడా ఇదే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని వ్యవస్థలను నాశనం చేసి
పార్టీని కాపాడుకోవడానికి ఒక సమాంతర వ్యవస్థ అని చెప్పి పేరు పెట్టి స్వచ్ఛందంగా సేవ అనేటువంటి విధంగా తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తున్నట్టు ఉంది. ఈ భారం అంతా ప్రజల మీద పడుతున్నటువంటి విధానమే ఉంది. ఉన్నటువంటి వ్యవస్థలు సరి చేసుకోలేక ఇప్పుడు బిడ్డ ఉంది, ఇప్పుడు నీ బిడ్డ ఉందిరా, ఇప్పుడు నీ బిడ్డ మగ పిల్లడి ఆడపిల్ల నుంచి మాట్లాడు నేను, మా బిడ్డ ఉన్నాడు, వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, విపరీతంగా జోదాలాడుతున్నాడు, విపరీతంగా చెడిపోయాడు, ఏం చేస్తావురా, తీసేసి ఇంకొకటి దత్త తీసుకుంటావా, ఎరా మార్చుకోవా, మరి ఇట్లా కాదు నాయన అట్లా అని చెప్పేసి మార్చుకునేటువంటి ప్రయత్నం చేయవా, మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు మామిడి పవన్ కళ్యాణ్ గారు చదువుతారు, మామిడి బుట్టలో రెండు మామిడి కలి ఉంటే అది అంతా అది కుళ్ళిపోతుంది అని చెప్పేసి అని అంటే ఆ మామిడి పళ్ళు తీసేసుకుని వ్యాపారం చేసుకుంటాను నీ దరిద్రం నికృష్టమైనటువంటి దున్నపోతే అదవా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే ఆయన ఆల్రెడీ మామిడి కలి పండిస్తాడరా, ఆయన ఫామ్ హౌస్ ఉన్నాయి, ఆయనకి ఏంటంటే ఒక బుట్టలో మామిడి కలి పెట్టేసినప్పుడు ఆ బుట్టను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ బుట్ట మొత్తం పాడైపోతుందిరా నీ నికృష్ట జన్మ. అంటే ఇప్పుడు ఇప్పుడు బుట్ట ఉంది, బుట్టలో మామిడి పళ్ళు ఉన్నాయి, ఎక్కడ అడుగులు రెండు పళ్ళు ఉన్నాయి, ఆ బుట్టను పట్టించుకోకుండా మానేసి ఒక 10 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత దాన్ని చూద్దామని చెప్పేసి వదిలేస్తే కింద ఉన్నటువంటి డ్యామేజెస్ వల్ల మొత్తం కుళ్ళిపోవా. అంటే వ్యవస్థలను అలా వదిలేస్తే అట్లా డ్యామేజ్ అవుతుందని ఆయన చెప్తే ఆ పళ్ళుంటే రెండు తీసేసి వ్యాపారం చేసుకుంటారని సోది ఇక్కడ సరి చేయటం అంటారు. దాన్ని ఉన్నటువంటి వ్యవస్థల్ని ఉన్నటువంటి విధానాన్ని తీసేసి చేసుకోవడం సరి చేయటం అంటారు. అది వాలంటీర్ వ్యవస్థకు మాత్రం వర్తించదంట, మిగతాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వ్యవస్థలకు మాత్రం అది వర్తించదంట. పంచాయతీరాజ్ వ్యవస్థలకు వర్తించదు, రెవెన్యూకి వర్తించదు, మిగతా దేనికి కూడా మీ సేవలకు వర్తించదు, దేనికి కూడా వర్తించదు. ఓన్లీ రెండు పనులు తీసేసి వ్యాపారం చేసుకోవడం మాత్రం వాలంటీర్కి మాత్రం వచ్చింది. నీ బతుకు నువ్వు.